మీరు సెక్రటరీలు మీరు విజిట్ చేసినప్పుడు బ్యాగు బిడ్డలా పెడతారు కదా, పోయేట లేవటాలి గట్టిగా ఉండదు, లేబడితే అది గట్టిగా ఉండదు, ఇట్లా నీళ్లు పోతాయి కదా, ఇది పోతాను ఇట్లా అవుతుంది. ఒక సెక్రటరీ కింద పడుతుంది ఆ రెండు బ్యాగులు, ఆదో చేత ఇదో చేత పట్టుకోండి. టెకోమాలు తర్వాత ఈ కానుగోలు కూడా ఎవరు పెట్టుకోరు సార్, మాకు రిక్వెస్ట్ సార్, తులసి కావాలి. షూర్ తప్పనిసరి, మీరే 100% ఎవరు చేస్తారో మీరు పంపించండి, దాన్ని బట్టి మనం సార్తో చెప్పి ఇప్పిద్దాం. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఐటమ్స్ కూడా చెప్పారు 100% ఉండాలి సర్వైవర్, అవన్నీ మేము పదే పదే కూడా మీకు చెప్తున్నాం. మీరు ఆల్రెడీ మీకు ఉన్న కాంట్రాక్ట్లో కూడా అది ఉంది, మనం ఎక్కడ కానీ రిప్లేస్మెంట్ కూడా ఛాన్స్ ఉంది మనకి, అన్నీ ఉన్నాక కూడా మనం చేస్తారు. ఇంకొకటి చిన్న గ్రామ పంచాయతీలు మా దగ్గర నిధుల్లో పెట్టుకోలేకపోతున్నామని చాలామంది అంటున్నారు. చిన్న గ్రామ పంచాయతీ నేను వాడుకోమనేది ఈజీఎస్ని, ఈజీఎస్లో నీళ్ళకు సంబంధించిన ట్యాంకర్ పేమెంట్స్ కూడా ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ దాదాపు రోజుకు ఒక ట్యాంకర్ వాడుకున్నా మనకు వచ్చే అవకాశం ఉంది అట్లా, అంటే ఆల్రెడీ మీకు చెప్పారు చెప్పలేదా? ఓకే, అంటే యాక్చువల్గా మనకి ఎన్ని ప్లాంట్స్కి ఎంత లీటర్